ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా రేయనక పగలనక ట్రాక్టర్స్ ద్వారా రోజుకు మట్టిని తరలిస్తూ మట్టి మాఫియా రెచ్చిపోతుంది. విశాఖ జిల్లా మునుగపాక మండలం గణపర్తి గ్రామంలో శారదా నది పరివాహక ప్రాంతం పక్క నుండి బీఫారం భూమి నుండి ప్రతిరోజు అక్రమంగా మట్టి ట్రాక్టర్ ద్వారా తరలిస్తూ వేలకు వేల రూపాయలు సంపాదిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండుగొడుతున్నారు అక్రమదారులు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టి పట్టినట్లు వ్యవహరించడం గమనార్హం. గణపతి గ్రామ సర్పంచిని నా పేరు చంద్ర వెంకట సూర్య గణేష్ నాయుడు మునపా మండలం విశాఖపట్నం జిల్లా. మా గ్రామం నదీ పరివాహక ప్రాంతం. ఎక్కువగా వర్షం పడితే గ్రామంలోకి నీరు వచ్చేస్తుంది, శారదా నది ఉధృతి చెంది అయినప్పుడు కూడా శారదా నది పరివాహక ప్రాంతంలో మట్టి తీయడానికి అధికారులు ఇక్కడ దళారులు ఏకవై మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నదీ గర్భనంతా కూడా కోసేస్తూ మొత్తం అంతా గ్రామాలనే ఈ వరద ముంపుల ప్రాంతంలో వర్షాల కాలంలో గ్రామం అంతా నదీ పరివాహక ప్రాంతంగా తయారవుతుంది. అందువల్ల అధికారులతోటి మా దళారులందరూ కుమ్మక్కై తోలి మిషన్లతో మట్టి తీయించి ఆల్రెడీ కూడా అధికారులు అందరూ ఎన్నిసార్లు వినవించినా సరే వాళ్ళు ఏ రోజు కూడా స్పందించట్లేదు, లేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రామ ప్రజలు ఏమంటారంటే నాతోటి వాళ్ళు కాసులు కొక్కుతపడి ఉంటారు తప్ప మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు వినవించినా వాళ్ళు కదలరండి, ఎండిపోతమే దున్నపోతమే వాన పడినట్టు ఉంటుంది. అందువల్ల మీరు తక్షణమే దీని స్పందించి అధికారులందరూ కూడా ఈ మట్టి అరకట్టే గతంలో కూడా ఆటలు సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన ఆటలు కూడా ఏమయ్యో కూడా తెలియదు ఎవరికైనా. అధికారులు